ఎలా ఉంది జగన్ గారి పరిపాలన అండి? బాగానే ఉందండి. అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు, జనాల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. బాగానే ఉందండి. మరి మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందండి. అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు నిజమేనా? లేదు లేదు. రౌడీజం దౌర్జన్యం చేస్తున్నారా? లేదు లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు రాజు గారు అండి. రాజు గారు. మరి ఆయన గారు మంచిగా చూసుకుంటున్నారా? చూసుకోవట్లేదు అండి. చూసుకోవట్లేదు అంటే వచ్చి ఎలాంటి సమస్యలు ఏం తెలుసుకోవట్లేదా? లేదండి. మీకు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి జగన్ గారు, అలాంటివి ఏమైనా వస్తున్నాయా మీకు? రావట్లేదు రావట్లేదు అండి మాకు. ఎందుకనండి? ఏముంది రూపాయి అసలు రోడ్డే ఇట్లేదండి మా రోడ్డు. ఇప్పుడు అమ్మఒడి అలాంటివి ఏమి రావట్లేదు? వస్తుంది. సంక్షేమ పథకాలు అంటే అవే కదండి. అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి కానీ 45 సంవత్సరాలు కానీ వస్తున్నాయండి. లేడీస్ కి వస్తున్నాయండి. పింఛన్ కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి. పింఛన్ కూడా వస్తుందా? మరి ఈ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు నిజమేనంటారా? లేదండి, ఎవరు కష్టపడతారండి. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి. మరి చంద్రబాబు గారు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ మెరుగు చేస్తాను అన్నారు కదా, ఇస్తారా? ఏమండి మరి జనం మీద అభిప్రాయం. ఈసారి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే అండి. 2024 ఎలా ఉండబోతున్నారు ఎలక్షన్స్? జగన్ అన్న వస్తాడండి. ఎందుకనండి అంత నమ్మకం? మాకంటే వైఎస్ఆర్ కాడి నుంచి నాకు నమ్మకం అండి. మాకు ఎలా ఉన్నా మేము స్కూల్ చదివినప్పుడు వైఎస్ఆర్ చాలా చేశారు. ఇప్పుడు జగన్ అన్న వచ్చాక కూడా మా పిల్లలకు చాలా బాగుంది. అంటే మాకు మా ఇంట్లో రాలేదు కానీ ఏమీ, బయట వాళ్ళు పిల్లలు చదువుకోవడం ఫంక్షన్ల విషయంలో అన్నీ బాగా చేశారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు పర్లేదండి, బాగుంది. అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు? లేదండి. లేదండి. దౌర్జన్యం చేస్తున్నారంట కదా? లేదండి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగానే చూసుకుంటున్నారండి? చూసుకుంటున్నారు కానీ కొంచెం పట్టించుకోవట్లేదండి. మాకు డ్రైన్ ప్రాబ్లం అండి, వచ్చిన కానీ ఇంకేమీ జరగలేదు. రోడ్డు అండి, ఇటు తాటగిల్లో ఉన్న వాళ్ళు వర్షాలు వచ్చినా ఇంకో చాలా మునిగిపోతుందండి. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పామండి, చెప్పాము. ఇక్కడ సర్పంచ్ గారు వాళ్ళకి కూడా చెప్పాము. కాకపోతే ఈ మట్టి తీస్తున్నారు అంతే, అంతకుమించి ఏం చేయట్లా. చేస్తాం చేస్తాం అంటున్నారు. చేస్తాం అంటే అక్కడ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వస్తుంది, ఆ టైంకి మళ్ళీ వస్తారు అడగడానికి అంతే అండి. కొంతమందికి ఇల్లు స్థలాలు రాలేదు, వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. మరి మీ సమస్యలు ఏం తీర్చట్లేదు కదా? మాకేమి జగన్ గారిని ఎలా గెలిపించుకుంటారు? మాకంటే జగన్ అన్న నమ్మకం అండి, జగన్ అన్న కోసం. అంటే మీకేం చెప్పినా కానీ జగన్ గారు రావాలని? అవునండి. లోకల్ బాగా చేస్తున్నారు, మాకు చెయ్యకపోయినా లోకల్ కొంతమందికి పేదవాళ్ళని బాగా చూస్తున్నారు కదండి. అమ్మఒడి ఏంటి లేని వాళ్ళు చూడడం పట్టించుకోవడం బాగుంది. జగన్ అన్న పాలన బాగుంది, మిగతా వాళ్ళు అన్న కింద చేసే వాళ్ళు పాలన కొంచెం డిఫరెంట్. మా జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. పెన్షన్లు అంటున్నాయి, అన్ని బాగానే అంటున్నాయి. మరి మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. మరి జనవరి నుంచి 3 ఏళ్ళు పెంచారు కదా, మంచిదే అంటారు పెంచడం? అదే నిన్న నుంచి నేను పెంచా. మంచిదే అంటారా? మంచిదేనండి. మరి అనవసరంగా పెంచారని చంద్రబాబు? లేదండి, ఏమీ అనవసరం ఏమి లేదండి. జగన్ గారు పెంచుతాం, 3 ఏళ్ళు ఇస్తాం, బాగా మంచిదండి. బియ్యం అంతున్నా, బియ్యం అంతున్నా, 5 కేజీలు బియ్యం అంతున్నా, అంత బాగానే ఉందండి. జగన్ గారు గెలుస్తారంటారు ఈసారి? గెలుస్తారండి. గెలుస్తారు ఖచ్చితంగా. ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటారు? లేదండి, జగన్ గారు గెలుస్తాడు. జగన్ గారు గెలుస్తారు, పవన్ గారే పోతాడండి. మరి చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు అసలు రాడండి. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, పోటీ చేసినా రాడండి. జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు? లేదండి, భయపడరు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. అంటే మరి రౌడీజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారంట కదా? లేదండి. లంచాలు అడుగుతున్నారు? లేదండి లేదండి. అలాంటిది ఏం లేదు. లేదండి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీ సమస్యలు పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటున్నాను. అంటే అసలు జనాల్లోకి రావట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా మొత్తం. మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారు? గెలుస్తారండి. గెలుస్తారు. మరి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. అంటే మంచిగా ఏం చేయట్లేదు అన్నా? లేదండి, అన్ని చేస్తున్నారు. రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు, నా కొడుకు 3 ఏళ్ళు ఫెన్షన్ వచ్చింది, డ్రైవర్లు కూడా బాగా చేస్తున్నారు. జగన్ గారి పరిపాలన బాగుందండి, మాకు జగన్ గారు కావాలండి. ఈ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల మంచిదే అంటారా? మంచిదే అండి. మరి ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటే నిజమే అంటారా? లేదండి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానుందండి. బాగానుంది. దౌర్జన్యం చేస్తున్నారు నిజమే? లేదండి లేదండి. లంచాలు అడుగుతున్నారు? లేదండి లేదండి. అలాంటిది ఏమి లేదండి. మాకేం లేదండి. మా వాలంటీర్లు క్రమంగా పట్టుకొస్తున్నారు, ఫంక్షన్ టైంకి ఇచ్చేస్తున్నారు, రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. మాకు అన్ని పరిపాలన బాగుందండి, జగన్ గారు కావాలి మాకు. నాకు ఇల్లు స్థలం రాలేదండి, ఆ ఇల్లు స్థలం కోసం కూడా చెప్తున్నాను. అడిగానండి, ఎదుగు వచ్చింది ఇదిగో వచ్చింది అన్నారు, ఇప్పుడు కావాలి ఇవ్వలేదండి. మరి జగన్ అన్న నాకు ఇల్లు కావాలండి, నాకు స్థలం లేదు, నేను చాలాసార్లు పెట్టున్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? రంగరాజు.
తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారండి అసలు పట్టించుకోవట్లేదు. లేదండి లేదండి వచ్చారండి నలుగురు చారులు వచ్చారని చూసుకుంటున్నారండి. గెలవాలండి గెలవాలి. మాకు జగన్ గారే కావాలి. జగన్ గారే కావాలి. అవునండి జగన్ గారి పార్టీ బాగానే ఉంది బాబా. జగాలేనా అని మేము అనుకుంటున్నాం. మరి దేవుని దయ మాకు 18,000 ఇస్తున్నారు. మాకు మా ఆయన గారికి పెన్షన్ ఇస్తున్నారు. మా పరిస్థితి లేబర్ పరిస్థితి మాది. మేము లేబర్ వాళ్ళం బావా. మాకు బాగానే వచ్చి చూస్తున్నారు కానీ మాకు గుజ్జుగోడి డ్రైవర్ లేదు. రోడ్డు తన రోడ్డు ములిగిపోతుంది. ఇది ఈ రోడ్డు లేచిమన్నాము. డ్రైన్ లేదు. ఎమ్మెల్యే గారికి చెప్పాము. 2-3 సార్లు ఇచ్చారు చూసారు వెళ్ళారు. చేయించామన్నారు చేయించామన్నారు. వాలంటీర్లు బాగానే చూస్తున్నారు. వాలంటీర్ వస్తున్నారు. ఏది అడిగినా చెప్తున్నారు. వస్తున్నారు ఇస్తున్నారు వెళ్తున్నారు బాగానే చేస్తున్నారు. లంచాలు ఏమి అడుగుతులేదు బా. లంచాలు ఏమి లేవమ్మ. లంచాలు ఏమి లేవు. మంచిగానే చూస్తున్నారు. వస్తున్నారు మామూలు మా సమాచారాలు తెలుసుకుంటున్నారు. వెళ్తున్నారు బాగానే చూస్తున్నారు. జగన్ గారే కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారే రావాలని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా. మరి ఈసారి గెలుస్తారంటారా వాళ్ళు? మరి జగనే రావాలని అనుకుంటున్నాం. గెలాలనే కోరుకుంటున్నాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇంతకంటే ఎక్కువ మెరుగ్గా చేస్తా అంటున్నారు కదా చంద్రబాబు గారు. మరి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నారా? ఛాన్స్ ఇవ్వకూడదని మేము అనుకుంటున్నాం. జగన్ గారే రావాలని మేము అనుకుంటున్నాం. మాకు జగనే కావాలి. పవన్ కళ్యాణ్ చేతిలో ఉందండి జన్మాంధ్ర రోడ్లు. ఎవడో రాజు ఇష్టం కదా ఆయన ఇష్టం. ఆయన ఏదో చెప్తే నెగ్గేస్తారండి. మరి చంద్రబాబు గారు అండి పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా. కలిసి పోటీ చేసిన వాళ్ళు నెగ్గరండి. జగన్ గారు భయపడుతున్నారు అనుకుంటారు? జగన్ గారు భయపడ్డండి. ఆయన జగన్ గారు భయపడే సింహం కదా అది. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందండి. అంటే లంచాలు తీసుకుంటారండి నిజమేనా? లంచాలు లంచాలు వాళ్ళని ఇస్తే తీసుకుంటారండి. ఇబ్బంది వాళ్ళు తీసుకుంటారండి. వీళ్ళకే సరిపోవు గాలికే అడుగుతున్నారు. వాళ్ళు ఏం అడగరండి. మా వాలంటీర్ అలాగే అలాగే ఏం అడగదండి. పథకాలు ఆయన ఏమి చేస్తాను అంటే దానికని చేసి చేసి చూపిస్తారులేదండి. ఏమైనా పట్టించుకోవట్లేదండి. ఇది అసంటి పెద్ద పండి హాలే పట్టించుకోవట్లేదు. డైరీలు తవ్వుతానన్నారు. డైనేజీలు తవ్వలేదు. మురుగుంటల్లో నీళ్లు మోకళ్ళు లోతు తవ్వేసి అవి పాతి తవ్వారు అనుకోండి. అవి కూడా అలాగే ఉండిపోయినది. అప్పుడు ఆ మురుగు ఆ బోధులు కూడా చూశారు కదా. బోధులు వెళ్ళకుండా ఆ బోధులు నీళ్ళు కూడా ఆగుతలేదండి. అది మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తే అక్కడ జగన్ గారు గెలుస్తారంటారు కదా. మరి ఎలాగండి? అంటే ఎవరు నాకు గెయ్యకపోతే ఎమ్మెల్యే గారికి ఉన్న ఊళ్ళు లేరని అందరూ వేస్తారు కదండి. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? జగన్ గారు కంపల్సరీ గెలుస్తారండి.